ప్రభునందు ప్రియ సోదరి సోదరులారు, మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకి మంచి అవకాశం ఇచ్చారు, చాలా మంచి అవకాశం. మనం దైవ సన్నిధిలో ఉండేటువంటి అవకాశం దేవుడు ఇచ్చాడు, అది మనం మర్చిపోకూడదు. పరిశుద్ధ లేఖనాల్లో మత్తయి సువార్త 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనము నుంచి 34వ వచనం వరకు ప్రభువు క్రీస్తు ప్రభు ఒక పెద్ద బోధని ఆయన చేశారు. చాలా పెద్ద బోధ ఇది. 6వ అధ్యాయము 19వ వచనం నుంచి 34 వరకు మీరు చదివారేమో నాకు తెలియదు. ఎప్పుడైనా మీరు 2వ అధ్యాయం 19 నుంచి 34 వరకు చదివి ఉంటారు అనుకుంటున్నాను. కొత్త నిబంధన మనకి 242 పేజీలు ఉన్నాయి. 242 పేజీలు చదివే ఉంటారు, మీరు చదివేసి ఉండాలి. చాలామంది చదవకపోవచ్చు. కొత్త నిబంధన 242 పేజీలే ఉంటుంది. ఈ 242 పేజీలు కూడా చదివి ఉండొచ్చు, చదవకపోవచ్చు. కానీ ఏమైనా చదవాలి. ఖచ్చితంగా మనం చదవలసిన అవసరం ఉంది. ఇందులో మనకి చాలా ప్రాముఖ్యమైన బోధ, ప్రపంచానికి మానవులు కావలసినటువంటి గొప్ప బోధ. ఈ 242 పేజీల్లో కూడా మనకి గొప్ప బోధ ఇముడి ఉంది. 6వ అధ్యాయము అందులో మొత్తం 5 పాయింట్లు కింద ఉంటాయి. 5 పాయింట్లు మనం వివరించుకుందాం ఒకసారి. అందులో అంశం ఏంటంటే, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి. అందులో మొదటి భాగములో 6:19లో 6:19లో నశించిపోయే ధనము అని అక్కడ ఉంటుంది. నశించిపోయే ధనం అని 19వ వచనంలో చూడండి. 6:19 భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. 19వ వచనం భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మిట తుప్పును తినివేయు, దొంగలు కన్నం వేసి. మనకి పాలస్తీన దేశంలో ఈ గ్రంథం రాయబడేసరికి అప్పుడు ఆస్తి ఏంటంటే ఎక్కువగా బట్టల రూపంలో ఎక్కువ ఆస్తి ఉండేదండి. తర్వాత బంగారం వెండి. మొదటిదేమో బట్టలు కూడా ఐశ్వర్యంగా ఉండేవి. పాత నిబంధనలో బట్టలు కూడా ఐశ్వర్యంగా ఉండేవి. రాజుల రెండవ గ్రంథం ఐదు ఇరవై రెండులో నా యజమానుడు నా శాత వర్తమానం పంపాడు,
మరి ఎలీసా నయమాను కుష్ఠరోగాన్ని బాగు చేసినప్పుడు అతను బోళ్ళన్నీ ఖరీదైనటువంటి వస్త్రాలు బంగారం వెండి అని తెచ్చాడు ఆయన. ఆ జబ్బు బాగు పెడితే డబ్బు ఇవ్వాలని రెండు మణుగులు వెండి తెచ్చాడు. రెండు దుస్తులు బట్టలు, రెండు దుస్తులు బట్టలు అంటే అది లక్షల్లో ఖరీదది. అప్పుడు అప్పుడు ఐశ్వర్యం బట్టల్లో ఉండేది. పాత నిబంధనలో బట్టలు వస్త్రాల ద్వారా కూడా వాడు ఖరీదు ఉండేది. ఎందుకంటే కొన్ని బట్టలు ఉంటాయి వెండి జరి అని ఉంటాయి కదా. వెండి జరి అనేది నేను చెన్నైలో బట్టల షాప్కి వెళ్ళినప్పుడు చూశాను. అక్కడ ఒక పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి శ్రీనగర్లో, పెద్ద పెద్ద షాపులు. ఒక షాపులో చూశాను నేను, అక్కడ పెట్టి ఉన్నాయి. అక్కడ రేటు వేసి ఉంది, అక్కడ 5,000 అని కొంత భాగం, 10,000 అని కొంత భాగం, 20,000అని కొంత భాగం, 1,00,000, 2,00,000, 3,00,000 ఒక భాగంలో, అలాగ 10,00,000 వరకు చీరలు ఉన్నట్టు అక్కడ ఉన్నాయి. 10,00,000 చీర అంటే దాంట్లో కనీసం 9,00,000 పైనే దాంట్లో ఏముంటుందండి, వెండి జరీ ఉంటుంది. అలాగ దాని ద్వారా కూడా డబ్బును దాచుకునేవారు పూర్వకాలంలో. ఇక్కడ మనం చూస్తాం ఎలీసా భాగంలో ఆయన జబ్బు బాగుపడినప్పుడు ఎంతో డబ్బు తెచ్చి ఇవ్వాలని చూశాడు ఎలీసాకి. ఎలీసా డబ్బును తీసుకోలేదు. నేను ఎవరు సన్నిధిలో ఉన్నాను తెలుసా అని అన్నాడు, కానీ ఆ డబ్బును తీసుకోలేదు. డబ్బును తీసుకుంటే ఒకవేళ డబ్బు తీసుకుని నన్ను బాగు చేశాడని చెప్పొచ్చు ఆ నయమాను. అందువల్ల అతను డబ్బు తీసుకోలేదు. కానీ డబ్బు తీసుకోలేదు కానీ శిష్యుడు మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే రెండు మణుగులు వెండి, రెండు దుస్తులు ఇంచుమించు అదొక 20,00,000, 30,00,000 ఉంటుంది. కనుక తీసుకోలేదు ఎలీసా. అందువల్ల అది అతను బాధ ఉంది. పావులోకి వెళ్ళి తీసుకున్నాడు. చూడండి 22 వచ్చిన చదవండి, 5:22 రాజులు 2వ గ్రంథం. నా యజమానుడు నా చేత వర్తమానం పంపించాడు. కనుక ఆయన వచ్చేసిన తర్వాత మా ఇద్దరు శిష్యులు వచ్చారు, ప్రవక్త శిష్యులు ఇద్దరు వచ్చారు మా ఇంటికి, ప్రవక్త ఇంటికి. ఇప్పుడే వచ్చారు, ఇప్పుడే వచ్చారు కనుక నువ్వు వారి కొరకు ఏం చేయాలంటే రెండు మణుగులు ఇవ్వమండి ఏమన్నాడు, రెండు దుస్తులు బట్టలు ఇవ్వమని కోరాడు. ఎలీసాకి తెలియదు గొడవ అంతా అని, కానీ అతను కోరాడు. అక్కడ బట్టలు అనేది నేను ఎందుకు చెప్తున్నాండి, అక్కడ ఇక్కడ తుప్పు పెట్టే మా తుప్పు పెట్టేది చిమ్మిటలు తినేస్తాయి అన్నాడు. బట్టలు చిమ్మిటలు తినేస్తాయి, వెండి తుప్పు పడుతుంది. మీరు భూలోకమందు ధనం కూర్చుకోవద్దు అన్నాడు. మరి ధనం కూర్చుకోవద్దు ఎలాగో మనం చూద్దాం ఒకసారి. గొప్ప గొప్ప అంశం ఉంది. ఆత్మీయ భావాలను ఆత్మీయంగా చూస్తేనే కానీ కుదరదు. మనందరం ఆత్మీయ భావాలతో చూడాలి ఈ వాక్య భాగాన్ని. ఆత్మీయ భావాలతో చూడాలి, ఆధ్యాత్మికంగా చూడాలి. మనం ఆధ్యాత్మిక చూడకపోతే మన గ్రంథం అర్థం అవ్వదు. ఆధ్యాత్మికంగా చూడాలండి బైబిల్ని, ఆధ్యాత్మికంగా చూడాలి. చాలా అక్కడ ఉంటాను ఆధ్యాత్మికంగా చూస్తేనే కానీ గ్రంథం మనకు అర్థం అవ్వదు. ఆధ్యాత్మికంగా చూడాలి గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని. యేసుక్రీస్తు ప్రభు బోధలు చాలా గొప్ప బోధలు. ఆయనకి లాగా ఎవరు ఇప్పటి వరకు బోధించలేదు. ఆయన బోధల్లాగా ఎవరు బోధించుండరు. వినుట వలన విశ్వాసం, వినుట క్రీస్తుని కూర్చున్న మాట వలన కలుగును అనేటువంటి భావం ఉంటుంది, ఒక వచనం ఉంటుంది మనకి. వినుట వలన విశ్వాసం, వినుట క్రీస్తుని కూర్చున్న మాట వలన కలుగును. క్రీస్తు మాట ఏం చేస్తుందంటే విశ్వాసం కలుగు చేస్తుందంటే, విశ్వాసానికి ఆధారం క్రీస్తు మాట. క్రీస్తు మాట విశ్వాసానికి ఆధారం. విశ్వాసం కలగాలంటే క్రీస్తు మాట వల్ల విశ్వాసం కలుగుతుంది అని చెప్పి రోమా పత్రిక 10:17 ఉంది. యేసు ప్రభు బోధలు చాలా ఆధ్యాత్మికంగా బోధలు. ఇక్కడ ఏమంటాడంటే నశించిపోయే ధనం అంటాడు 6:19. యేసుక్రీస్తు ప్రభు భూలోక ధనాన్ని గురించి మాట్లాడుతూ దాన్ని ఏమంటాడంటే, భూలోక ధనాన్ని పరలోక ధనం భూలోక ధనం గురించి బోధిస్తున్నాడు. ఆయన బోధిస్తున్నప్పుడు పరలోకమందు మీ కొరకు ధనం పూచుకొనుడి అని చెప్పి
భూమి మీద మీ ధనాన్ని పూడ్చుకోవద్దు అన్నాడు. అంటే చిమ్మిటి పడతాయి, చెడిపోతుంది, వాటిని విడిచిపెట్టాలి, విడిచిపెట్టమని క్రీస్తు ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. కనుక మనకు ఆది కాలం దాకా చూసాం 5:22లో వస్త్రాలు కూడా ఐశ్వర్యానికి సూచనగా ఉండేది. అలాగే గహాజు కూడా వస్త్రాలని బంగారాన్ని కొంత తెచ్చుకొని చెంతకని దోసుకున్నాడు కదా. అందువల్ల మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. తుప్పు పెట్టి పాడైపోతాయి, తుప్పు పెట్టి పాడైపోతాయి. మీరు పిల్లల్ని జాగ్రత్త పెట్టుకోరండి. పిల్లలు కొంచెం అందరూ కూడా ఒకళ్ళు ఒకళ్ళు అల్లరి చేస్తున్నారు, వినకుండా చేస్తున్నారు అని అందరూ అంటున్నారు. మీ పిల్లల్ని ఎవరి పిల్లలు అంటే జాగ్రత్త పెట్టుకోవాలి. కొంచెం వాళ్ళు విడిచిపెట్టకుండా అవి బయటకు వెళ్ళిన ముద్దాలని గతంలో తీర్థంటాం వెళ్తుంటున్నాం. చూడండి పిల్లల్ని, మీరు జాగ్రత్త ఎవరి పిల్లల్ని చూసుకోండి జాగ్రత్తగా. అంటే బాగా బంధించమని చెప్పట్లేదు కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఎవరి పిల్లల్ని. పిల్లలు వాళ్ళు చేస్తుంటే బోధ మీరు రాదు కదా, వినబడదాలకి. నేను లైన్లో ఉంటాను, బోధిస్తూ ఉంటాను, వాళ్ళు వింటూ ఉంటారు. ఎక్కడ మాత్రం మీరు ఎక్కడికెక్కడ కంప్లీట్ చేసుకోండి. జాగ్రత్త జాగ్రత్తకోండి. అంటే వాళ్ళని కంట్రోల్ అయిపోతారు, నెమ్మది చేసుకుంటారు అందరూ. అబ్బాయి మీరు బాగా కూర్చోండి. మీరు ఏంటి ఏళ్ళు ఆటలాడుతున్నారు? బాగా కూర్చోండి. బాగా కూర్చున్నారా? చూడండి ఎక్కడ కాదు. పిల్లలందరూ మీరు జాగ్రత్త పెట్టుకోవాలి. కొంచెం వినేటప్పుడు కొంచెం అభ్యంతరం ఉంటుంది కాబట్టి జాగ్రత్త పెట్టుకోండి. పిల్లలు ఎవరి పిల్లలను జాగ్రత్త పెట్టుకోండి. ఇక్కడ మనం చూస్తామన్నాం, నశించిపోయే ధనము అని చెప్పబడుతుంది. తుప్పు పడుతుందట, చిమ్మిళ్ళు కొట్టేస్తాయంట, చీడ పురుగులు, ఎలకలు, బొద్దింకలు, ఇవన్నీ ధాన్యాన్ని ఆహార పదార్థాలను కొట్టేస్తాయట అండి. కనుక ఇక్కడ ఏమంటాడంటే, అట్టి నశించిపోయే వాటి ఎందు నమ్మిక ఉంచడం కాదు. తర్వాత ఇది దొంగలు దోచుకునేది, వైద్యులు చెప్తున్నారు. మీరు చింతిస్తున్నారు, చింతల వల్లే వస్తున్నాయి ఇవన్నీ కూడా చాలా రోగాలు. ముఖ్యంగా బీపీ, షుగరు, గుండె ఆగిపోవటం, ఇవన్నీ ముఖ్యంగా చింత వల్లే వస్తుందటండి. ఎక్కువ చింతించటం వల్ల, చింతించటం వల్ల ఈ జబ్బులను వస్తున్నాయటండి. ఇవన్నీ కొన్ని దీర్ఘకాల రోగాలు ఉంటాయండి. ఆ దీర్ఘకాల రోగాలు కొన్ని రోగాలు ఉంటాయండి, అవి చింతించడం వల్ల వచ్చే రోగాలు అంటుంది. అవి ఇప్పుడు డాక్టర్ ఇప్పుడు చెప్తున్నారు కానీ యేసుప్రభు ఎప్పుడో చెప్పారు. ఆయన 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు ఆ సంగతులు యేసుప్రభు గారు. భూమి మీద మీ కొరకు ధనం పూచుకోవద్దు అనేటువంటి మాట. ఈ భూమి మీద ధనం పూచుకోవడం అనేటువంటి పని చూశారు, చాలా పెద్ద పని. అది చాలా పెద్ద ఆర్ట్ అండి, అది పెద్ద ఆర్ట్ అయి ఉండాలి భూమి మీద ధనం పూచుకోవడం అంటే. యేసుప్రభు గారు ధనం పూచుకోవద్దు అంటున్నాడు. ధనం పూచుకోవద్దు అనేటువంటి మాటలో మీరు అర్థం చేసుకోండి. మీరు ఆధ్యాత్మికంగా చూడాలి. మామూలుగా చూస్తే మీకు అర్థం అవ్వదు, లేక మనకు అర్థం అవ్వదు. మామూలుగా చూడకూడదండి. కానీ వాళ్ళ ఆత్మీయ దృష్టిలో చూడాలి. దేవుని వాక్యం చూసినప్పుడు ఆత్మీయ దృష్టిలో చూడాలి. మీరు భూలోకంలో ధనం పూచుకోవద్దు. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. అంచేత నువ్వు పూచుకోవద్దు అనేటువంటి మాటలు మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే నశించిపోయే ధనం అన్నాడు క్రీస్తు ప్రభు. ఈ ధనం శాశ్వత ఆనందాన్ని ఇవ్వలేదు, శాశ్వత సుఖాన్ని ఇవ్వలేదు. ధనం ఇస్తుంది అనుకుంటారు కానీ వాస్తవంగా ధనం ఇవ్వదు. శాశ్వత ఆనందాన్ని భూలోక ధన సంపదలు ఇవ్వలేవు అనేటువంటిది వాస్తవమైన సంగతి. అంటే అతను ఏమవుతుందంటే, సంపాదించి ఎప్పుడైతే సంపాదిస్తాడో దాన్ని తిన్నగాడి. చాలామంది బంగారం సంపాదిస్తారు, బంగారం, అది బంగారం సంపాదించి ఇంట్లో పెట్టుకుంటే దొంగలు నేను దొంగలెట్టుకుపోతారేమో, మెల్ల పెట్టుకుంటే లాక్కుపోతారేమో, బ్యాంకులో పెడుతున్నా లాకర్లో పెడుతున్నారు, లాకర్లో పెట్టినా నమ్మకం లేదు. అంటే మన దృష్టి అంతా అక్కడే ఉంటుంది, ఆ బంగారం మీద ఉంటుంది మనసు అంతా. ఈ బంగారం మీద ఉంటుంది, ధనం మీద ఉంటుంది మనకంతా పూర్తిగా హృదయం అంతా. అందువల్ల ఇక్కడ ఏమంటాడంటే, దానివల్ల ఏం జరుగుతుందంటే, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, గుండెపోటు వస్తుంది. ఎందుకంటే ధనం సంపాదించే ఆర్టం చూశారు, అది చాలా భయంకరంగా ఉంటుందండి. ధనం సంపాదించడం, ధనాన్ని సంపాదించడానికి మామూలుగా ధనం సంపాదించలేరండి, అది పెద్ద ఆర్ట్ అండి. దాన్ని చాలా విధాలుగా జ్ఞానం, లోక జ్ఞానం అంతా కలిపితేనే కానీ ధనం పూచుకోలేరు మనుషులు. దాన్ని ఇక్కడ యేసుప్రభు మాట్లాడుతున్నాడు, నశించిపోయే ధనం అంటాడు.
నేను చెప్తాను కిందకు వచ్చేలోకి చూద్దాం. 6:19 6:20-22 పరలోక శాశ్వత దానం గురించి మాట్లాడతారు చూడండి. 6:20-22 నుంచి పరలోక శాశ్వత దానం గురించి మాట్లాడతాడు. 20:22 చదువుతాను చూడండి, అందరూ బైబిల్ చూడండి. మత్తయి సువార్త 6:22-22 వరకు, 6:20-22 వరకు నేను మీతో 6:22 పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకునుడి, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకునుడి, అచ్చట చిమ్మిటయును చిమ్మిట అయినను తుప్పైనను దానిని తినివేయుడు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. అందువల్ల 20-22 వరకు పరలోక శాశ్వత ధనం అంటాడు. ఇది ఈ పరలోక ధనం ఎలా కూర్చుకుంటాం అని ఆలోచన చేస్తే, దేవుని కార్యాల కొరకు కనికర కార్యాల కొరకు చేసినప్పుడు మన ధనాన్ని పరలోకంలో కూర్చుకుంటాం. కనికరమైన కార్యాలు ఉన్నాయి, కొన్ని దేవునికి సంబంధించిన కార్యాలు ఉన్నాయి. ఈ దేవునికి సంబంధించిన కార్యాలు కనికరం కొరకు చేసే కార్యాలను చూశారు. అదేంటి, అదేమవుతుందంటే ఒకరి మీద దయ తెలిసి ఒకరు సహాయం చేయడం, బెదలకు సహాయం చేయడం, ఇవన్నీ ఏమవుతుంటాయంటే ధనాన్ని ఎక్కడ కూర్చుకుంటున్నామండి, పరలోకంలో కూర్చుకుంటున్నాం. దీంట్లో ఏమర్థం ఉంటుందంటే కేవలం స్వార్థం కొరకు ధనాన్ని కూర్చుకోవద్దు అనేటువంటిది. స్వార్థం కొరకు దాచుకునే ధనం పాడైపోద్ది అన్నాడు. అవసరంలో ఉన్నటువంటి అభాగ్యుల కొరకు వెచ్చించినటువంటి ధనం అది పరలోకంలో కూర్చుకోవచ్చు. కనికర కార్యాలు, దైవ సంబంధమైన కార్యాలు, దేవునికి సంబంధించిన కార్యాలు ఇవన్నీ ఏం చేస్తావంటే మనం పరలోకంలో దాచుకోవటం కుదురుతుంది. యూదుల అభిప్రాయం కానీ క్రైస్తవుల అభిప్రాయం కానీ ఈ లోకంలో నుంచి మనం ఏమీ పట్టుకుపోలేం, వారి క్రియలు కూడా పోతాయి అనేటువంటివి యూదుల అభిప్రాయం, క్రైస్తవుల అభిప్రాయం. ప్రార్థన గ్రంథం 14:13 చదవండి ఒకసారి. ధనం వెళ్తా కానీ ఏమి వెళ్తా చెప్పాడు చూడండి. 14:13 ప్రకటన 14:13 ఎవరైనా చదవండి. పరలోక శాశ్వత ధనం గురించి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. అంతటా ఎప్పటి నుండి ప్రభువు నందు వ్రాయమని చెప్పగా వింటిని, నిజమే అవును విశ్రాంతి పొందుతారు, వారి క్రియలు వాని వెంట పోతాయని చెప్పాడు. అంచేతను ఇస్రాయేల్ కానీ మన ఇస్రాయేల్ పాత నిబంధనలు ఇస్రాయేల్ కానీ కొత్త నిబంధనలు క్రైస్తవులు కానీ ఈ లోకంలో నుండి మనం ఏం పట్టుకుని పోలేమని మనం కానీ ఏం పట్టుకెళ్తామో ప్రార్థన గ్రంథం 14:13 చెప్పబడింది. ఈ లోకంలో నుండి ఏమీ పట్టుకోపోలేము కానీ వారి క్రియలు మాత్రం వాళ్ళు కూడా విడిపోతాయి. ధనం ఎక్కడ ఉండునో అక్కడే హృదయం ఉండును. అంటే ఏమవుద్దంటే ఈ ధనాన్ని అక్కడే ఉంచుకుంటాం, ధనం మీద మనసు ఉండడం, ఈ ధనం అక్కడ పెట్టుకున్నాం బ్యాంకులో పెట్టాము, లేకపోతే బంగారాన్ని కొనుక్కున్నాం బ్యాంకులో పెట్టాము లాకర్లో పెట్టాము, అది ఏమైపోతుంది. ఇంకా ఈ ధనాన్ని సంపాదించేటప్పుడు బంగారం సంపాదించే వాళ్ళందరికీ కూడా ఎక్కువ మనసు అక్కడే ఉంటుంది, హృదయం మీదే, హృదయం దగ్గర ఉండిపోతుంది. అంటే ఇక్కడ కేవలం ధనానికే ప్రాధాన్యం ఇవ్వటం, దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం. అందువల్ల ఇక్కడ సిరి సంపదలు ధన సంపదలు అనేవి శాశ్వతం కాదు, దేవుడే శాశ్వతం, పరలోకమే శాశ్వతం అనేటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తాం. అంచేతను ధనం నశించిపోయేది, పరలోక శాశ్వత ధనము రెండు విషయాలు మనకు వస్తున్నాయి. అందువల్ల మన మనసు ఎక్కడ ఉంటుందంటే డబ్బు సంపాదించినప్పుడు అన్నీ కూడా మనసు అంతా అక్కడే ఉంటుందండి. అది ఏం చేస్తుంటుందంటే మనసు నిద్ర లేకుండా చేసేస్తుంటుంది, నిద్ర లేకుండా చేసేస్తుంటుంది, అది బీపీకి మార్చేస్తుంది. డబ్బు సంపాదించిన ఒక ఆర్ట్ అది, దానికి ఎన్నో రకరకాల అల్లికలు పెట్టాలి, దానికి ఎన్నెన్నో అబద్ధాలు ఆడాలి, ఎన్ని అబద్ధాలో చెప్పాలి. కేవలం ఒక మనిషి బతకడం కోసం ఎన్నో అబద్ధాలు కృషి చేసుకుంటున్నాడు, ఎన్నో అబద్ధాలు ఆడుతున్నాడండి, మొదటి నుంచి అబద్ధాలు ఆడుతున్నాడు, ఎక్కువ అబద్ధాలు ఆడుతుంటున్నాడు. ఎక్కువ ఒక మనిషి బతకడం కోసం అబద్ధాలండి.
ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడో చెప్పలేను తను. కేవలం కుటుంబాన్ని పోషించుకోవటానికి, ఒక వ్యక్తి తన కుటుంబాన్ని పోషించుకోవడానికి, కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో ఎన్నో అబద్ధాలు అలవాటు చేసుకున్నటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారండి మనకి. అబద్ధాలు, అబద్ధమైన దానికి భయము లేకుండా అబద్ధం ఆడే క్రైస్తవులు ఉన్నారండి. అబద్ధం ఆడి నవ్వే క్రైస్తవులు ఉన్నారండి. అబద్ధం ఆడి నవ్వుతున్న క్రైస్తవులు, అబద్ధం ఆడుతున్నారు కానీ నవ్వుతున్నారు. అబద్ధం అంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు అన్నాం అనుకోండి, నవ్వుతున్నారు అంటే కేవలం ఒక కుటుంబాన్ని పోషించుకోవడం కోసం వాడు అబద్ధాలు ఆడుతున్నాడు, అబద్ధాలు నేర్చుకుంటున్నాడు. ఒక 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు, 400, 500 రూపాయలు, ఒక 1000 రూపాయల కోసం అబద్ధాలు ఆడి, అబద్ధం ఆడిన డబ్బుని పిల్లలకు పెట్టడం, కుటుంబానికి పెట్టడం, వాటితో బట్టలు కొనుక్కోవటం, వాటితో పెళ్లి చేయటం, వాటితో నానా రకాలు చేయడం, ఇవన్నీ ఏంటంటే అబద్ధం ఆడిన డబ్బుతోటి ఇవన్నీ చేయడం అనేటువంటిది. మీ కొరకు భూలోకంలో మీ ధనాన్ని కూర్చుకోవద్దు, అది చెడిపోతుందని చెప్పాడు క్రీస్తు ప్రభు. అబద్ధం పెద్ద ఆర్ట్ అండి, డబ్బు సంపాదించడానికి భూలను అబద్ధాలు ఆడాలండి. అబద్ధాలు అతకాలని మళ్ళీ అతికించాలండి, ఎక్కడికక్కడ అబద్ధాలు అతికించాలండి. అబద్ధం ఆడి, అబద్ధం ఆడుతుంటే నవ్వే రోజులండి ఇవి. అబద్ధం ఆడితే నవ్వుతున్నారు ప్రజలు, జాగ్రత్తగా చూడాలి. ధనము శాశ్వతము కాదు, నశించిపోయే ధనం. ధనం అక్కర్లేదా అనే భావం ఇక్కడ కాదండి, ధనం వద్దనే భావం కాదు ఇక్కడ, మీరు జాగ్రత్త చూడాల. యేసు ప్రభు గారు గొప్ప బోధ చేశాడు ఇక్కడ, ధనం వద్దనే బోధ కాదు ఇక్కడ మనం మాట్లాడుకుంటేది. విధానం గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాడు యేసు ప్రభు గారు. ధనం సంపాదించిన చింతన, ఇది దాని గురించి మెయిన్గా, డబ్బు మీదే మనసు పెట్టడం అనేటువంటిది చింతన. అదే అదే ధ్యాస, ఇంకదే ధ్యాస అండి, ఇంక ఏది వేరే ధ్యాస లేదు, అదే ధ్యాస మీద ఉండిపోవడం. డబ్బు సంపాదించిన ఆలోచన, దానికి ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అనేది కాదండి. నువ్వేం చేస్తున్నావు డబ్బు సంపాదించడానికి, ఎలా సంపాదిస్తున్నావు డబ్బుని, ఎలా సంపాదిస్తున్నావు డబ్బుని అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. చూద్దాం ఇందులో చాలా ఇంపార్టెంట్ మాటలు అండి, కొన్ని మాటలు చెప్తాను మీకు నేను. మన అంశం ఏంటంటే, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి అంటారు, రాజ్యం నీతిని వెతకండి అంటాడు. గొప్ప పాఠం యేసుప్రభు మాట్లాడాడు, గొప్ప బోధండి ఇది. యేసుప్రభు జీవితం మీద నేను చోట ప్రసంగం, నేను కొద్ది నుంచి రాత్రి సాయంత్రం వరకు 5 గంటల వరకు నేను బోధించాను యేసుప్రభు జీవితం మీద. నిన్న ఒక అంశం మీద, ఒక బ్రహ్మాండమైన అంశాన్ని నిన్న చోట మీటింగుల్లో అది మాట్లాడడం జరిగింది. మొన్న కూడా ఒక అంశం, అదే అంశాన్ని మాట్లాడాను ద్వారకుడిలో. ఒక గొప్ప జీవితం యేసుప్రభు జీవితం. ఆయన బోధలు కూడా ఒక ప్రత్యేకమైన బోధలు, మామూలు బోధలు కాదండి. ఈ బోధలు ప్రతిదిరుగు బోధలు కాదండి, ఇది తంతు చేయడానికి బోధలు కాదు ఆయన బోధలు. ఆయన బోధల్ని ఆత్మీయ భావంతో ఆధ్యాత్మికంగా చూస్తేనే కానీ మనకు అర్థం అవి బోధలు. అందువల్ల 19 వచనం, భూమి మీద నీ కొరకు ధనము కూర్చుకొని, ధనమును కూర్చుకొనవద్దు, స్వార్థం ఇది. ఇక్కడ చిమ్మితే తుప్పు తినివేస్తే దొంగలు కన్నమేసి దొంగిలుతారు. 20 వచనం, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకుంది, అతడు చిమ్మిటి అయినను తుప్పు అయినను దాన్ని తినివేయరు, దొంగలు కన్నం వేసి దొంగలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. చూడండి 20, 21, అందువల్ల పరలోకంలో కూర్చుకోవాలి అనేటువంటి మాట. అంటే దైవ సంబంధమైన కార్యాలు, కనికర కార్యాలు, అవన్నీ పరలోకంలో ధనం పుచ్చుకునే అవకాశం వస్తుంది. ఇంక గొప్ప మాట ఇచ్చాడు అక్కడ 3వ పాయింట్. 3వ పాయింట్ చూడండి, దేహం నాకు దీపం ఏటండి, దేహానికి దీపం ఏటట, కన్ను అన్నాడు. కన్ను దీపం దేనికండి, దేహానికి. ఎలాగ కన్ను దేహానికి దీపం అంటాడు, అదే దాంట్లో మళ్ళా ఒకవేళ నీ ఒక మంచి మాటలు ఉన్నాయి చూద్దాం 22 నుంచి, దేహమునకు దీపం కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండి నీ ఎడల, నీ దేహమంతయు వెలుగుమయమై ఉంది. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి ఉండినా చీకటి ఎంతో గొప్పది. జాగ్రత్తగా చూడాలి మీరు 22, 23 వచనాలు. దీనిలో చాలా గొప్ప పాఠం ఉంది. నీ దేహానికి దీపం ఎవరట,
దేహానికి దీపం ఎవరు? మన మనం చూసేది ఆయన ముందు కన్ను చూశారు. కన్ను ఇంట్లో సరిగ్గా గాలి రాలేదనుకోండి, జాగ్రత్తగా కిటికీలు తెచ్చి లేకపోతే ఏదైనా అక్కడ ఏమైనా అడ్డులు వస్తే అన్ని తొలగించేసుకోండి. గాలి వచ్చేటట్టుగా మనం కిటికీలను కానీ అద్దాలను కానీ చక్కగా జాగ్రత్త పెట్టుకున్నట్లయితే లోపల గాలి వస్తుంటుంది. గాలి దారి కొంతమంది ఇళ్లలో గాలి దారి వేడి వచ్చేస్తుంటుంది, ఎందుకంటే అక్కడ గాలి వచ్చే తోటలో మీరు చేస్తారు, దాన్ని శుభ్రం చేసుకోరు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూడాలి, దేహమునకు దీపం కన్నీ కనుక. అంటే మనం ఏ దృష్టితో చూస్తామో ఎదర లోకాన్ని, ఏ దృష్టితో ఎదరు మనుషులు చూస్తుంటామో, దృష్టిని పెట్టి చూస్తుంటాం మనుషుల్ని. అంటే మనకు కలిగిన అభిప్రాయాలన్నీ కూడా కన్ను కన్ను దృష్టి మీద ఆధారపడి ఉంటుందండి. నీ కన్ను చెడ్డదైతే నీ దేహం అంతా చీకటిమయం ఉంటుంది అన్నాడు. దేహమునకు దీపం కన్ను అన్నాడు. అంటే ఇక్కడ నీ కన్ను తేటగా ఉన్నట్లయితే, నువ్వు ఎదటివాడిని చూసేటప్పుడు నీ కన్ను తేటగా ఉండాలంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు నీ కన్ను తేటగా ఉండాలని చెప్తున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా చూద్దాం చూడండి. అంటే ప్రజలను గురించినటువంటి మనం కలిగినటువంటి అభిప్రాయాలు మన కంటిపై ఆధారపడి ఉంటాయండి. మన కన్ను మంచిదైతే మన మంచి అభిప్రాయం కలిగి ఉంటామండి, మన కన్ను చెడిపోతే మన చెడు అభిప్రాయం కలిగి ఉంటామండి. అంటే ఇక్కడ ఆత్మీయమైనటువంటి కన్ను గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం చూసి దాన్ని బట్టి ఉంటుందండి, మనం ఎలా చూస్తామో దాన్ని బట్టి మన కన్ను ఉంటుందండి. మీ కన్ను తేటగా చూస్తుందా లేకపోతే ఎలా చూస్తుంది అనేటువంటి చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ మనం ఏ విధంగా చూస్తే, ఒకవేళ మనం సాధారణంగా కొంతమంది అలా చూస్తున్నప్పుడు తప్పు నిర్ణయాలు చూస్తుంటామండి. ఒక వ్యక్తిని చూస్తుంటే మన నిర్ణయాలు ఏంటి ఉంటాయో నాకు మనం చూసేటప్పుడు, దాన్ని బట్టి నీ కన్ను చెడిపోద్ది అంటున్నాడు ఇక్కడ యేసు ప్రభు. కొంతమందిని మనం చూసేటప్పుడు పక్షపాతం ద్వారా చూస్తుంటాం, పక్షపాతంతో చూస్తాం. అంటే మన కన్ను ఏమవుతుందంటే చెడిపోతుంది అన్నమాట. ఇలా మనం చూస్తే కొంతమందిని అశుద్ధి చూస్తుంటాం. మనం చూసేటప్పుడు చూసే విధానం ఉంటుందండి, చూసే విధానం ఉంటుందండి. నీ కన్ను తేటగా ఉంటే, నీ కన్ను తేటగా ఉంటే అంతా కూడా తేటగా ఉంటుంది అంటున్నాడు ఇక్కడ. నీ కన్ను చెడినదైతే నీ దేహం ఏమవుతుంది అన్నాడు, చీకటై ఉంటుంది అంటాడు. చూడండి ఇక్కడ జాగ్రత్తగా చూడాలా. అంటే అసూయ వలన మనం చూడటం వల్ల మన కన్ను చెడిపోద్ది, అసూయ వల్ల చూడటం వల్ల మన స్నేహ సంబంధాలు చెడిపోతాయి, అసూయ దృష్టితో చూస్తుంటే మనం ప్రేమించలేము. అంటే ప్రేమ దృష్టి కన్ను, నీ కన్ను. కన్ను చాలా ముఖ్యం కదా, కన్ను చాలా ముఖ్యం. కన్ను ఎంత ఖరీదు, ఎంత ఖరీదే కొనలేము, కన్ను కొనలేము. మనం ఖరీదైన కన్ను ఉంటుంది, కళ్ళు లేకపోతే కుదరదు, కళ్ళు లేకపోతే ఇంకే ఉన్న లోకం కనపడదు, మన చీకటి అయిపోద్ది మొత్తం. అందువల్ల ఇక్కడ యేసు ప్రభు ఏమంటాడంటే, నీ కన్నుని ఎలా ఉపయోగించుకుంటున్నాను, నీ కన్ను ఎలా చూస్తున్నాను నీ కన్నుతోటి. అంచేతను మన అభిప్రాయాలు కూడా మన కంటిపై ఆధారపడి ఉంటాయి. నీ కన్ను మంచిదైతే నువ్వు మంచి ఆటను చూస్తావు, నీ కన్ను చెడిపోతే చెడాటను చూస్తావు. అంచేతను నీ కన్ను తేటగా ఉండాలన్నాడు. తేటగా అన్నం చూడాలి. ఇతను చూసినప్పుడు అర్థం చేసుకోవడానికి తోడపడేటట్టుగా మనం చూడాలి మనుషుల్ని. తక్కువ అంచనా ఎలా చూస్తే అలాగ ఉంటుంది, నీ కన్ను బట్టి ఉంటుంది. ఎలా చూస్తే అలాగా నీ కన్ను బట్టి. అందువల్ల దేహానికి ఏంటండి దీపం, దీపం ఏంటండి దేహానికి దీపం కన్ను. కనుక దేహం అనేది ఆత్మీయ కన్ను గల దేహాలు ఆత్మీయ ఎదుగుదలతో నింపబడాలి. చదన కన్నును బట్టి మనం ఉంటుంది. అంటే కన్ను నీ కన్ను దేహానికి దీపం, నీ కన్ను తేటగా తయారు ఉండాలి. క్రైస్తవులు చూసే మనుషుల్ని ఎదటి వాళ్ళని చూసేటప్పుడు మనం అసూయతో కానీ చూడకూడదు, పక్షపాత దాడినితో చూడకూడదు. ఎదటి వాళ్ళని చూసేటప్పుడు తప్పుడు అభిప్రాయంతో ఎదటి మనుషులను చూడకూడదు. నీ కన్ను తేటగా ఉంటే ఎదటి మనుషులను తేటగా కనపడతారు బాగానే. అంటే ఇవన్నీ దేనికి, ఈ కన్ను ఎలా చూస్తుంది అంటే కేవలం ప్రతిదేని కోసం.
రకరకాలుగా చూపులు మన చూపులు ఉంటాయి. దేనికోసమంటే బ్రతు దేని కోసం. అలాంటి పనులు వద్ద అంటున్నాడు క్రీస్తు ప్రభు ఇక్కడ. చూద్దాం చూడండి, ఆరోచ్యాయము దేహమునకు నీ దానం ఎక్కడుండో అక్కడ నీ ఉదయం ఉంటుంది. తర్వాత 22, దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండి నీడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి ఉండి నీడల, ఆ చీకటి ఎంతో గొప్పది. నీలో ఉన్న వెలుగు చీకటి అయిపోయింది అనుకో, నీలో ఉన్న వెలుగు చీకటి అయిపోతే ఆ చీకటి ఎంతో గొప్పది అంటాడు. ఏంటి దాని బాబేటి, వెలుగు చీకటి అయిపోతే వెలుగు గొప్పదా చీకటి గొప్ప, వెలుగు గొప్పదా చీకటి గొప్పదా? వెలుగు చీకటి అయిపోయింది. నీలో ఉన్న వెలుగు ఏమైపోయిందండి? చీకటి అయిపోయింది. దేని బట్టి ఇదంతా? కన్ను దృష్టిని బట్టి. అందువల్ల నీ కన్ను దృష్టి. అందుకే నువ్వేం చేయమంటాడంటే దాహానికి దీపం కన్ను. అంటే అతను క్రైస్తవులు చూసే విధానం ఆ వేరుగా ఉండాలి. అది వాళ్ళ చూడటం ఎలా చూడాలంటే కనికరంతో చూడాలి, పక్షపాతంగా చూడకూడదు, అసూయతో చూడకూడదు, స్మాతి చేయం మేము గొప్ప అన్నట్టుగా చూడకూడదు. అప్పుడు అలాగేమవుతుందంటే మన చీక మనలో ఉన్న వెలుగు చీకటి అయిపోతుంది. మనలో ఉన్న వెలుగు ఏమైపోతుందండి? చీకటి అయిపోతుంది. జాగ్రత్తగా చూడండి, చీకటి అవ్వకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చీకటి అవ్వకూడదు, కొన్ని తేటగా ఉండాలి. ఈ కన్ను తేటగంటే మీరు ఏం అర్థం చేసుకుంటున్నారు నాకు తెలియదండి. కన్ను తేటగంటే ఎదటి వాళ్ళని చూసేటప్పుడు ఎలా చూడాలి అనేటువంటిది. ఎదటి వాళ్ళని చూసేటప్పుడు గ్రీకులో ఈ మాట కన్ను తేటగా అనే మాటట ఔదార్యం గలటువంటి మనుషుల్ని చూపించే మాట్లాడుతుంది. ఔదార్యం, ఔదార్యం అంటే ఏంటండి? ఔదార్యం అంటే ఉదార స్వభావం. ఉదార స్వభావం, ఉదార స్వభావం అంటే ఏంటండి? ఉదార స్వభావం అంటే ఏంటండి? ఏమండి ఉదార స్వభావం అంటే ఏంటండి? మనం చూసేటప్పుడు కన్ను తేటగా అనేటువంటి మాట, ఈ కన్ను అంటే మనం ఈ కన్ను అని కాదు, ఇక్కడ ఈ కన్ను అని అర్థం కాదు. ఉదార స్వభావాన్ని కన్ను తేటగానే మాట ఉపయోగించాడు గ్రీకులో. కన్ను తేటగా ఉండటం అంటే ఉదార స్వభావం అంటే ఔదార్యం. ఔదార్యం అంటే ఏంటండి? ఉదారం అంటే ఏంటండి? చూడండి అపొస్తల కార్యాలు 2:44 చూడండి. అపొస్తల కార్యాలు 2:44, అపొస్తల కార్యాలు 4:34 కూడా చదవండి. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిది. వారు స్థిర స్థరాస్తులు నమ్మి అందరికీ వారి వారి అక్కడ కొలది పంచిపెట్టారు. అది ఉదార స్వభావం. వారి వారి అవసరాల కొలది పంచిపెట్టారంట ఆది సంఘం. అంటే తేటగానే మాట ఉదార స్వభావం అంటే ఔదార్యం అంటే కనికర కార్యాలు. కనికర కార్యాలు 4:34 అపొస్తల కార్యాలు 4:34 భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటి అమ్మిన వాటి వెల తెచ్చి అపొస్తల పాదం మీద పెడిచి వచ్చిరి. వారిలో ప్రతి వానికి వారి వారు అక్కడ కొలిది పంచిపెట్టిరి. అందువల్ల వారిలో ఎవరికి కూడా ఏమి లేదట కొదువు లేకపోయాను. అంటే నీ కన్ను తేటగా ఉంటే అనేమాట. తేటగా ఉండటం అంటే ఉదార స్వభావాన్ని సూచించే మాట తేటగా. ఔదార్యం గల కన్ను, ఔదార్యం గల కన్ను కలిగి ఉండాలి అని అక్కడ మనకు చెప్పబడుతుంటుంది. కనుక మనం ఇతరుల అవసరాలని వారి కష్టాలని చూడాలి. కన్ను చెడిపోవడం అంటే చూడలేని స్థితి, ఎదటి వాళ్ళ గురించి సరైన ఆలోచన లేని స్థితి. నీ కన్ను తేటగా ఉండాలి. క్రైస్తవులుగా సోదరి సోదరులు మనం ఎలా చూస్తున్నాయి ఎదటి వాళ్ళని, దాన్ని బట్టి నీ కన్ను మంచి కన్నా చెడిపోయిన కన్నా
నీ ధనం మీద నీ మనసు పెట్టండి, వృద్ధిని పెట్టద్దు అన్నాడు. దానివల్ల ఏం జరుగుతుందో చెప్పాడు. నష్టపోతుంది లోకం, డాక్టర్లు చెప్తున్నారు. చింత పెట్టుకోవటం వల్ల మీరు ఇవన్నీ వస్తున్నాయి. మీరు చింత లేకుండా ప్రశాంతంగా ఉండండి అంటున్నారు డాక్టర్లు. ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉంటే మీకు బీపీ షుగర్ ఇవన్నీ కంట్రోల్ అయిపోతాయి అంటున్నారు. ఏ ప్రశాంతం ఎలాగొస్తుంది? మీరు వాకింగ్ చేస్తే ప్రశాంతం వస్తుంది అంటున్నారు. వాకింగ్ చేస్తే ప్రశాంతం ఎలాగొస్తుంది మనిషి? కానీ నీ కన్ను చెండేదైతే నీ దేహం అంతా ఏమైపోద్ది? నీ దేహం అంతా ఏమైపోద్ది? అర్థమైంది అర్థం అవ్వలేదు మీకు? మీకు అర్థమైంది లేదు అన్నది తెలీదు. మీ కన్ను చూడండి, మీ కన్ను ఏం చేయాలా? మీ కన్ను చెండేదైతే మీ దేహం అంతా చీకటమై ఉంటుంది. చాలండి, ఇక్కడ మనకి కన్ను, కన్ను దేహానికి దీపం కన్ను. కనుక దీపం అనేటువంటిది కన్నుకి, దేహానికి కన్ను దీపం. అందువల్ల మనం చూసే దాన్ని బట్టి మన భావాలు ఉంటాయి. అందువల్ల మనం ఎప్పుడు కూడా మనం సరైన సంబంధం ఉండకపోతే ఇతరులతో కలిసి జీవించలేం. అప్పుడు మన కన్ను చెడిపోద్ది. అప్పుడు ఆ చెడు కన్ను దేహాన్ని పాడు చేస్తుంది, మనసును పాడు చేస్తుంది, హృదయాన్ని పాడు చేస్తుంది. అప్పుడు చీకటమయంగా అది మారిపోద్ది. అప్పుడు మంచిని మనం చూడలేము. అందువల్ల ఇక్కడ ఏమంటాడంటే, నీకు ఏముండాలంటే కళ్ళు తేటగా ఉండాలి. కనుక కళ్ళు తేటగా తీసుకోవాలి. క్రైస్తవుల కళ్ళు దీపము కొన్ని కనుక దేహానికి. నీ దేహాన్ని చీకటి చేసేయచ్చు, నీ దేహాన్ని ఎలుగా చేయొచ్చు. నీ కొన్నే చీకటి అంటే మీకు తెలిసిన సంగతి, వెలుగు చీకటి అనేటువంటిది. అంటే వెలుగుని చీకటి ఎవరు చేస్తారు? నీ కన్ను చేస్తుంది అన్నాడు. నీ దేహం ఆరోగ్యంగా ఉండాలా, లేక నీ దేహం అనారోగ్యం పాలైపోవాలా, దాన్ని ఎలా ఉంటుందని నీ కంటిని బట్టి ఉంటుంది అని చెప్తున్నాడు క్రీస్తుప్రభు. అంచేతను క్రైస్తవులు ఎలా చూడాలి లోకాన్ని, ఎలా చూడాలి పేదల్ని, ఎలా చూడాలి బంధువుల్ని, ఎలా చూడాలి స్నేహితుల్ని, ఎలా చూడాలి దేవుణ్ణి, ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అంచేతను మొదట ఆయన రాజ్యము నీతిని వెదకొడి. ఇక్కడ మంచి మాటలు ఉన్నాయి. మీ కొరకు ధనం కూర్చుకోద్దు అన్నాడు. మీ కొరకు ధనం కూర్చుకోవద్దు, మీ ధనాన్ని పరలోకంలో కూర్చుకోమన్నాడు. అక్కడ ధనవద్దు అనలేదు, ధనవద్దు అనలేదు. ధనం జాగ్రత్తగా దాన్ని ఎలాగ చేయాలో చెప్తున్నాడు క్రీస్తు ప్రభు. నాలుగో పాయింట్కి వద్దాం. 6:24లో దేవునికి సిరికిని దాసులుగా ఉండకూడదు అని చూడండి. 6:24 దేనికి దాసులుగా ఉండకూడదండి? దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరలేమన్నారు. సిరి అంటే డబ్బు కదా. రెండింటికి ఏముండవండి మనం? అయ్యో దాసులుగా ఉండలేము. దాసుడు అనేటువంటి పదం బైబిల్లో మనకు వస్తే అది స్లేవ్స్ అండి. స్లేవ్స్ అంటే బానిసలు. ఒకడు ధనానికి దేవునికి ఏమవలేడటండి? దాసుడు అవ్వలేడు. లేక ధనానికైనా దాసుడు అవుతాడు, దేవునికైనా దాసుడు అవ్వాలి. రెండు కలిపి అయితే అలా కుదరదండి. యేసుప్రభు చెప్తున్నాడు అక్కడ. అందువల్ల ఇక్కడ మనం ఒక మంచి ఆలోచన చేస్తున్నాం. నీకు ఇల్లు కావాలని, నీకు బట్ట కావాలని, నీకు భోజనం కావాలని పరలోకమందున్న దేవుడికి తెలుసు. మన దేహానికి ఏం కావాలో దేవుడికి తెలుసు. ఎందుకంటే వస్త్రాల కంటే ఏది గొప్పదన్నాడండి? దేహం గొప్పదన్నాడు కదండి. ఆహారం కంటే ఏది గొప్పదట్టండి? ప్రాణం గొప్పది. వస్త్రాల కంటే ఏది గొప్పదండి? అమ్మ దేహం గొప్పది. ప్రాణం కంటే, ఆహారం కంటే ఏది గొప్పదండి? అంటే ఏంటంటే అర్థం ఏంటంటారు, ఆహారం కంటే ప్రాణం గొప్పది, దేహం కంటే వస్త్రాలు గొప్పయా, దేహం గొప్పదా? వస్త్రాల కంటే దేహం గొప్పదన్నాడు. అంటే ఏంటండి గొడవ?
ఏంటి గొప్ప ఏంటి ఏంటి అసలు ఏంటి నీ అభిప్రాయం ఏంటి చెప్పాలండి మీరు ఏం చెప్తలేదు నేను చెప్పడం కాదు మీరు దాంట్లో ఉండదని చెప్పాలి ఏంటి దాని అర్థం బట్టల కంటే దేహం గొప్పదంటాడు ఆహారం కంటే ప్రాణం గొప్పదంటాడు అది ఏంటి అంటే ప్రాణం గొప్పది దేహం గొప్పది ప్రాణం కంటే ఏ తక్కువ అండి ఆహారం తక్కువ దేహం కంటే బట్టలు తక్కువ అంటే ఏంటండి ఈయన నాకు 500 ఇచ్చాడండి 500 ఇచ్చినప్పుడు 100 రూపాయలు ఇవ్వలేడు నాకు ఆయన ఇప్పుడు 500 ఇచ్చినాయని 100 రూపాయలు ఇవ్వలేడు నాకు 500 ఎక్కువ 100 ఎక్కువ 500 ఎక్కువ 100 ఎక్కువ 500 ఎక్కువ 100 ఎక్కువ 500 ఎక్కువ దేహం ఎక్కువ బట్టలు ఎక్కువ ప్రాణం ఎక్కువ ఆహారం ఎక్కువ మరి 500 ఇచ్చినవాడు 100 రూపాయలు ఇవ్వడం నాకు ఈజీగా ఇచ్చేస్తాడు దాసాపరావు గారు ఇల్లు అత్యాత్తుండే 500 ఇచ్చాడు నాకు ఆయన మీరు ఎప్పుడైనా కావాలంటే 100 రూపాయలు ఈజీగా ఇస్తాడు ఆయన అంటే ఖరీదైనటువంటి దేహానిచ్చిన దేవుడు ప్రాణానిచ్చిన దేవుడు ఆ ప్రాణానికి ఏం కావాలో దేవుడు ఎవడా ఆహారం కంటే గొప్ప ఉన్నటువంటి ప్రాణం బట్టల కంటే గొప్ప ఉన్నటువంటి దేహానిచ్చిన దేవుడు ఆ దేహానికి బట్టలు కావాలని తెలీదా దేహానికి బట్టలు కావాలని తెలియకుండానే మనకి బట్టల ఫ్యాక్టరీలు వచ్చాయా బట్టలు కావాల్సినటువంటి ఏమున్నాయండి బట్టలతో బట్టలు దేంతో తయారు చేస్తారు ఉనితో తయారు చేస్తారు పత్తితో తయారు చేస్తారు చాలా రకరకాలు వచ్చేసేయండి కొన్ని బట్టలు తారుతో కూడా తయారు చేస్తున్నారటండి ఇప్పుడు ఆడపిల్ల వేసుకుని చాలా బట్టలు తారుతో తయారు చేస్తున్నారటండి మనం మూసేస్తారు సంచులు ఎందుకు వద్ద అంటున్నారని గవర్నమెంట్ ఎందుకు వద్ద అంటుంది మనం ప్లాస్టిక్ కవర్లు ఎందుకు వాడద్దు అంటుంది భూమి ఎందుకు వెళ్ళండి ఎందుకు టైం పెడుతుందండి అందరికి వెళ్ళండి చెప్పండి ఎందుకు ఎందుకు వెళ్ళండి ఏ వస్తువు తయారవుతున్నాయి అసలు కావాలి దేంతో తయారవుతున్నాయి ప్లాస్టిక్ దేంతో తయారవుతుంది అన్ని అయిపోయిన తర్వాత కారు తయారవుతుంది పెట్రోలియంలో లాస్ట్ క్వాలిటీ ఏంటండి కవలం తయారు లాస్ట్ ఆటో మిగిలిపోయిన దాన్ని నేను ఏం చేస్తున్నారండి కవలం చేస్తున్నాను దీంట్లో నుంచి అండి పెట్రోలియంలో నుంచి ఎన్నో తయారవుతున్నాయి కదా ఈ తయారై ఆఖరి మిగిలింది ఏంటంటే ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ నేను ఏం చేస్తున్నారు కవర్లు తయారు చేస్తున్నారు ఎన్ని రకాల కవర్లు ఉంటాయి ఎన్నో రకాల కవర్లు ఉంటాయండి ఈ రకాల కవర్లన్నీ భూమిలో కలవండి అయితే ఎందుకు కలిసేది కదండి అది ఇంకా అలా ఉండిపోతుంది అది ఇంకోటి దాంట్లో పెట్టిన ఆహారం కూడా మంచిది కదండి దాంట్లో కనిపెట్టండి మన ప్రతిదీ కూడా కవర్ లేకుండా లేదు మనకి టీ కూడా తెలిసి పేరు లేకపోండి అది ఇంకా బాగుంది కవర్లో కవర్లతోటి టీ మోసిపోయి మెత్తులు అందరూ మోసిపోయి అది గ్లాస్ చేసుకున్నారు అది ఇంకా బాగుంది అంటే ఏం చేసుకున్నట్టు ఏం చేసుకున్నాడు కారులో పోసుకున్నాడు కారులో పోసుకొని అక్కడ దాన్ని మోసుకెళ్ళి అందులో కరిగిపోయి అందులో కలిసి ఇంత దాడి చేస్తుంటే అవి ఏమొస్తుంది మనకి టీవీ క్యాన్సర్ ఇవన్నీ వచ్చేస్తాయి మనకి ఎందుకంటే అది వాడకూడని పదార్థాలు అది చూద్దాం ఇక్కడ మనకి జాగ్రత్తగా ఆలోచించేస్తాం దేహానిచ్చిన దేవుడు ప్రాణమిచ్చిన దేవుడు ప్రాణానికి ఏం కావాలి దేహానికి ఏం కావాలి ఎవడా చేసుకోవాలి చెప్తున్నాడు అక్కడ చేసినప్పుడు ఆయనకి ఆయనే కదా యోహాను సువార్త 1:2-3 చదవండి మీ అందరికీ ఈ సబ్జెక్ట్ అర్థం అవ్వదు మీకు ఇప్పుడు దాకా మీకేం అర్థం అవ్వలేదు ఈ ధనాన్ని పుచ్చుకోవద్దు అంటారు ఎలాగ మేము ధనం అసలు ధనం లేదంటే అసలు పుచ్చుకోవద్దు అంటున్నారండి ఈయన అసలే ధనం లేకుండా బాధపడుతున్నాం మేము ఆ ధనాన్ని పోయకుండా పుచ్చుకుందారంటే పుచ్చుకోవద్దు అంటున్నారేంటి ఇప్పుడు మీకు ఏం అడ్డుపడదండి ఈ అంశం జాగ్రత్త చూద్దాం అర్థం ఏంటంటే చెప్తాను ఆ కొరకు నేను ఏంటండి చదవండి వ్యవహాన్ సభ 1:2-3 సమస్తమును ఆయన మూలం కలిగిన సమస్తం ఆయన మూలం కలిగిన కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు మని చదవండి సమస్తమును ఆయన మూలం కలిగిన
కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని చెప్పని క్రీస్తు ప్రభు తెలుసు. నీ దేహానికి ఏం కావాలో, నీ ప్రాణానికి ఏం కావాలో ఆయన తెలుసు అని చెప్పను. తెలిసినటువంటి దేవుడు మనకు ఉన్నాడు, నీ దేహానికి ఏం కావాలో నీ ప్రాణానికి ఏం కావాలో. అందువల్ల ఇందులో ప్రాముఖ్యమైనది ఏంటంటే మన ఆఖరికి వస్తామండి, 25 నుంచి 34 వరకు డబ్బును సంపాదించడానికి చింతించటం, డబ్బును దాచుకోవడానికి చింతించటం, డబ్బును సంపాదించడానికి మన కన్ను దృష్టి రకరకాలుగా మన కన్ను ఉపయోగించుకోవటం. ఇదంతా దేనికోసం అంటే కేవలం బ్రతుదేరు కోసం, ధనం కోసం. మనుషుడు తేటగా ఉండే కనుని చీకటిగా చేసేసుకుంటున్నాడు దేనికోసం అంటే సంపాదన కోసం, బ్రతుకుదేరు కోసం అంతే. ఒకడు బ్రతుకు కోసం వాసన చేస్తున్నాడు, మనుషుని చంపేస్తున్నాడు, అబద్ధాలాడుతున్నాడు అండి. దేనికోసం అంటే బ్రతుకుదేరు కోసం అంతేనండి. అబద్ధాలాడి ఏం పట్టుకెళ్ళేది కూడా ఏం లేదండి. ఇప్పుడు అబద్ధాలాడి ఏం చేస్తున్నాడండి, అబద్ధాలాడి డబ్బు సంపాదించుకోవడానికి. ఈ డబ్బు ఎందుకు సంపాదించాడంటే ఆ డబ్బుని తినే. నువ్వు డబ్బు సంపాదించిన దాన్ని బట్టి నీ డబ్బుని పిట్లకి ఎట్టావనుకోండి, దాన్ని బట్టి నీ ఆశీర్వాదం ఉండదు పిట్లకి. నీ డబ్బు అబద్ధం డబ్బు అనుకోండి, నీ బిడ్డలకు ఆరోగ్యం ఉండదండి. నీ డబ్బు మోసకరమైన డబ్బు అనుకో, దానివల్ల మంచి జ్ఞానం దేవుడు ఇవ్వడండి ఆ బిడ్డలకి. ఆ బిడ్డలు పాడవుతారు, నీ భార్య పాడవద్దు, ఎందుకంటే ఆ డబ్బు అబద్ధం డబ్బుకి. నువ్వు బతుకేరు కోసం అబద్ధం ఆడుతున్నావు, అబద్ధమైన డబ్బు తెస్తున్నాను. కానీ పరలోకమందైనటువంటి దేవుడికి నీకు ఆహారం కావాలని తెలుసు, నీకు బట్ట కావాలని తెలుసు, నీకేం కావాలో అన్నీ తెలిసిన దేవుడు అన్ని కావాలనే ముంచేశాడు. చూడండి ఒకసారి మన ఆది కాండం 1:26 వచ్చినాం. ఆది కాండం 1:26-27 దేవుడు తన స్వరూపమందు తన పోలుకు చొప్పున నరులను చేయడం, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షుల్ని, పశువుల్ని, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుగురు గాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు, దేవుని స్వరూపమందు వారిని సృజించాను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను, దేవుడు వారు ఆశీర్వదించాను. ఎలాగంటే మీరు పలించి అభివృద్ధి పొంది విస్తరించి నీ ఆశీర్వాదాలు చేసినప్పుడే, మానవుని చేసినప్పుడే ఆశీర్వాదాలతో చేశాడు మనుషుల్ని. మనుషులకి ఏమి లేకుండా చేయలేదు ఆయన, ఆశీర్వాదాలతో చేశాడు. అందువల్ల ఇక్కడ ధనం కూర్చుకోవద్దు, మీ ధనం చెడిపోద్దు. ఇవన్నీ భావాలు ఏంటంటే నీ ధనం ఎలా సంపాదిస్తున్నావు, దాన్ని ఎలా ఉపయోగిస్తున్నావు అనేది చాలా ముఖ్యమైన భావం. అది నీ డబ్బు ఎలా సంపాదిస్తున్నావు, నీ డబ్బుని ఎలా కూర్చుకుంటున్నావు, నీ డబ్బుతో ఏం పనులు చేస్తున్నావు, ఏమైనా దేవుని కార్యాలు చేస్తున్నావా, బీదల కార్యాలు చేస్తున్నావు, అవధైర్యం ఉందా నీకు, నీ కన్ను తేటగా ఉందా, నీ ఎదటి వాళ్ళు నీకు తేటగా కనపడుతున్నారా. ఇది చాలా ముఖ్యమైన సంగతి. నువ్వు డబ్బుని ఎలా కురుస్తున్నావు, మనం బాగుండాలనుకున్నప్పుడు నీ డబ్బు ఎలా ఉంది, నీ డబ్బుని ఎక్కడ సంపాదిస్తున్నావు, ఎలా సంపాదిస్తున్నావు, ఆ డబ్బుని ఎలా దాస్తున్నావు, ఏంటి నీ పరిస్థితి అని దేవుడు చూస్తున్నాడు. అందువల్ల ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. ఆఖరు పాయింట్ ఏంటంటే చింతించడం, ఈ అన్నిటి కోసం చింతించడం, బట్ట కోసం, దాచుకోవడం కోసం, ఎన్నిటి కోసం చింతించడం, జబ్బులు తెచ్చుకోవడం, దీర్ఘకాలం జబ్బులు తెచ్చుకోవడం, ఇవన్నీ దీనివల్ల వస్తున్నాయంటే ఈ ఎన్నిటి వల్ల మనకి ఇవన్నీ సంపిస్తున్నాయి అనేటువంటిది చూద్దాం. చింతించడం, యేసుప్రభు వారు చింతించొద్దు అంటున్నాడండి. అన్యజనులు చింతిస్తారన్నాడు, మీరు చింతించకూడదు అన్నాడు. అన్యజనులు తినేది కాబట్టి చింతిస్తారన్నాడు. ఆకాశ పక్షులు అవి చింతించమన్నాడు. అడవి పువ్వులు అవి చింతించవయ్య. అడవి పువ్వులకి ఆ అందం ఎవరిచ్చారు, అడవి పువ్వుకి అన్ని కలర్లు ఎక్కడిచ్చి ఎవరిచ్చారు, పొద్దున పూస్తే సాయంత్రం మారిపోతాయి, ఎవరిచ్చారు అందం, ఎంత అందం ఉంటుంది. సొలొమోను మహాజ్ఞాని, సొలొమోను మహాసుఖభోగి, అతను సుఖపడ్డట్టుగా ప్రపంచం ఎవరు సుఖపడి ఉంటారు, అలాంటి వాడు కూడా దీంట్లో ఒకదాని వల్లే నాకు అలంకరించబడలేదు అన్నాడు. ఆకాశపోతుని చూడండి, అడవి పువ్వులను చూడండి, అడవి పువ్వులు ఎంత అందంగానే చూడండి, అవి పనికిరానికి పనికిరాని అట్లా అంత అందంగా చేశాను నేను. ఆకాశ పక్షులు ఎప్పుడు బాధపడదు, అవి చింతించవు, బెంగ పెట్టుకో, దేవుడు వాటి పోషిస్తున్నాడు. అంటే ఇలువు తక్కువైన పువ్వులు, ఇలువు తక్కువైన పక్షులు, అవి పోషించబడుతున్నప్పుడు మిమ్మల్ని పోషించడం నేను అని అడుగుతాడు. అంటే చింతించడం వల్ల
చింతించవద్దు. చింతించడం ఏంటండి? చింతించడం వల్ల చింతించడం ఏంటండి? అది నిష్ప్రయోజనం. చదవండి 6:25 నుంచి చూస్తే మనం. నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తినాలో ఏమి త్రాగాలో మీ ప్రాణాన్ని గుర్చి కానీ, ఏమి ధరించుకుందామని మీ దేహంను గుర్చి కానీ చింతించద్దు. ఆహారం కంటే ప్రాణం, వస్త్రం కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవిత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే గొప్ప శ్రేష్ఠులు కారా? అవును. ఓకే, అందులో మనకు కొన్ని పాయింట్లు ఇస్తాను మీకు నేను. దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చాడు, లైఫ్ని ఇచ్చాడు కదా, మరి ఆయన పోషిస్తాడు. 20:26 ఇక్కడ క్రీస్తు ప్రభు ఆకాశ పక్షులను ఉదాహరిస్తున్నాడు. అవి చింతించడం జరగదు, చింతించవద్దు. అవి భవిష్యత్తు కొరకు వస్తువులను సమకూర్చుకోవయ్యి, దాచుకో. ఆయన వాడిని పోషిస్తున్నాడు. ఈ జీవన వ్యాపారం చిక్కునివాడు ఎవడంటే ఆకాశ పక్షులు కానీ ఏవి చిక్కుంటలేదు, కానీ మనిషి చిక్కుకుంటున్నాడు దీంట్లో, జీవన వ్యాపారంలో. మనుషులు భూలోక సంపదలు వస్తువుల మీద భద్రత ఉందని భ్రమిస్తున్నాడు, దాన్ని కూర్చుకుంటాకి ఇష్టపడుతున్నాడు. కూర్చుకోవడం గురించి ఇక్కడ మాట్లాడతాడు. కూర్చుకోవడం ఎలా కూర్చుకుంటున్నాను, నీ దాని ఎలా వస్తుంది, ఏంటి పరిస్థితులు అన్నీ కూడా. నీ దాహానికి బట్టలుస్తాడు, నీ ప్రాణానికి భోజనం ఇస్తాడు, పక్షులకి ఇస్తున్నాడు, పువ్వులకి ఇస్తున్నాడు. అలాంటప్పుడు మీకు ఇంటికి ఇవ్వడు. అందువల్ల మీరు చింతించడం వల్ల ప్రయోజనం లేదు. 6:25 మత్తయి, చింతించడం వలన ప్రయోజనం లేదనేటువంటి చదవండి. 6:25 అందువల్ల నేను మీతో చెప్పినది మనగా, ఏమి తిందమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణం గురించి, ఏమి ధరించుకుని మీ దేహాన్ని గురించి మీరు చింతించొద్దు. చింతించొద్దు, అసలు చింతొద్దు. మీకు చింతించడం వద్దు అంటున్నాడు, చింతించకూడదు. చింతించడం వల్ల మీకు అవి దొరకవు. చింతించడం అనవసరం అని చెప్తున్నాడు. చింతిస్తే జరిగేది కాదు. భవిష్యత్తుని దేవుడు, భవిష్యత్తుకి ఏర్పాట్లు ఉన్నాయి. దేవుడు చేశాడు ఏర్పాట్లు, ఆయన ఇస్తాడు భవిష్యత్తు ఏర్పాట్లు. భవిష్యత్తుని విచారించేయక్కర్లేదు. నువ్వు చింతించడం వల్ల నీకేమొస్తున్నాయి? రోగాలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి. దీర్ఘకాల రోగాలు వస్తున్నాయి, దీర్ఘకాల రోగాలు. రక్తపోటు వస్తుంది, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది. ఇవన్నీ వ్యాధులకి మూలం ఎవరంటే చింత అని డాక్టర్ ప్రతిపోటు చెప్తున్నాడు. అది గుడ్డితనం అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు గారు. చింతించడం అనేది క్రైస్తవ జీవితానికి వ్యతిరేకమని చెప్పాడు క్రీస్తు ప్రభు. అంచేతను చింతించేవాళ్ళు దేవుని ఎందుకు బలమైన విశ్వాసం కలిగి ఉండలేరండి. చింతించేవారు అసలు క్రైస్తుడు చింతించకూడదు అనేది, నిజంగా చింతించకూడదు అని చెప్పేశాడు. ఫిలిప్ పత్రిక 4:7-6 ఫిలిప్ పత్రిక 4:6 ఫిలిప్ పత్రిక 4:6 దేనిని గుర్చి చింతపడకూడి అండి, దేనిని గుర్చి ఏం చేయకూడదు? చింతపడకూడదు. చింతపడటం వల్ల పని అవదు. చింతపడటం వల్ల మనుషులు జబ్బులు పాలైపోతున్నారు. చింతపడటం వల్ల అనేక వ్యాపకాలు చుట్టుకుంటున్నాయి అతని చుట్టూ. అందువల్ల ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడాలి. మొత్తం 5 పాయింట్లు ఇచ్చాను మీకు నేను. 5వ పాయింట్, చింతించడం నిష్ప్రయోజనం, చింతించకూడదు. క్రైస్తవులు చింతించకూడదు, క్రైస్తవులు చింతించకూడదు. అలాగే దేవునికి సిరికి దాసులుగా ఉండకూడదు క్రైస్తవులు. నువ్వు డబ్బు సంపాదించుకోవడమే బతుకుతావా? డబ్బు సంపాదించుకో, లేదు దేవుణ్ణి పూర్తిగా ఉంటావా? దేవుణ్ణి పూర్తిగా ఉండు, కానీ రెండింటిని కలిసి నేను జీవించకూడదు. పరలోకు శాశ్వత ధనం, భూమి మీద ఉన్న ధనం నశించిపోయే ధనం. తర్వాత 5వ పాయింట్ ఏంటంటే దేహానికి దీపం కన్ను. నీ కన్ను తేటగా ఉంటే అన్ని తేటగా ఉంటాయి. అంటే అతను ఏ దృష్టితో ఎదటి వాళ్ళని చూస్తావు?
ఆ దృష్టితోటి నీ జీవితం ఉంటుందని చెప్తున్నాడు క్రీస్తు ప్రభు. అందువల్ల మీరు ఈ బ్రతిదేని కోసం చింతించొద్దు, నేను మీకు కావలసి నేను ఇస్తాను, కానీ ఒక పని మాత్రం చేయండి, మీరు మీ పనులు మీరు చేసుకోండి. మీరు ఏ పని చేస్తారో ఆ పని చేసుకోండి, మీరు ఏ పని చేస్తారో ఆ పని నమ్మకం చేసుకోండి. దాని ద్వారాగా మనకు ఏం కావాలనేది ఆయన సమకూరుస్తుంటాడు. క్రైస్తవులుగా క్రైస్తవ ధర్మాలు తగ్గించాలి మనం. మొదట ఆయన రాజ్యం నీతిని వెతకాలన్నాడు. నువ్వు క్రైస్తవుడు అవటం, క్రైస్తవ జీవితం జీవించడం, సంఘం ఎలాగుండాలో చూసుకోవటం, సంఘంలో ఎలాగుండాలి, సంఘ సభ్యులు ఎలాగుండాలి, వాళ్ళ బాధ్యతలు ఏంటి, వాళ్ళ ధర్మాలు ఏంటి, ముందరమని మన మొత్తం ఎప్పుడు కూడా మనం క్రైస్తవ జీవితం ఎదుర్కోమని చెప్తున్నాడు క్రైస్తవ ప్రభు. క్రైస్తవ జీవితం ఎదుర్కోండి, అవన్నీ మీకు కావాలని తెలుసు, ఆయన తెలుసు మీకు కావాలని, ఆయన మీకు అన్నీ ఇస్తాడు, మీ లోటు ఏమి చేయదు. కానీ మీరు క్రైస్తవ జీవితం జీవించాలి. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి. మొదటి నువ్వు వెతికేది ఏంటంటే రాజ్యం నీతిని వెతకాలి. మీరు అంటే దేవుని విధానాలు మీరు వెతకండి, క్రైస్తత్వం ఎదుర్కోండి, సంఘంలో మీ బాధ్యతలు ఏంటి, మీ పనులు ఏంటి, ఇవన్నీ మీరు ఎదుర్కోండి. అవన్నీ కావాలని పర్లోకి తనిపించి మీకు ఏం కావాలో అంచేతను భూమి మీద మీ కొరకు దానం పూచుకోవచ్చు, స్వార్థం కొరకు పర్లోకుని మీ దానం పూచుకోవచ్చు. అందువల్ల దేవునికి విధానం, దేవునికి ఇచ్చే విధానం, సంఘంలో పేదలు సాయం చేసే విధానం, సంఘం పనిలో ఒక పని ఏంటంటే బిడ్డలకు సాయం చేయడం, సంఘ సభ్యులు బిడ్డలకు సాయం చేయాలి, అప్పుడు ధనం పరలోకంలోకి వచ్చుకుంటాం. మీరు దేవునికి ఎంత ఇస్తే అంత అంతకి మన ధనాన్ని పరలోకంలోకి వచ్చుకుంటున్నాం. దేవునికి విధానం, దేవునికి ఇచ్చే విధానం, ఇచ్చిన డబ్బు ఖర్చు విధానం, ఇవన్నీ దేవుని కొరకు చేస్తున్న కార్యాలు. క్రైస్తవ జీవితం జీవించాలి. క్రైస్తవ జీవితం మంచి జీవితం. ఎఫెసీ పత్రిక 4:17 మీరు చదివితే అక్కడ క్రైస్తవ జీవితానికి నీ క్రైస్తవ జీవితానికి కానీ దానికి తేడా చెప్తాడు. క్రైస్తవులు ఎప్పుడు క్రైస్తవ జీవితం జీవించా ఉండాలి. నీకేం కావాలో దేవుడికి సమకూరుస్తుంటాడు, నీ బిడ్డలకి ఏం కావాలో సమకూరుస్తాడు. చాలామంది బిడ్డల గురించి సంబంధం ఎదుగుతున్నారు కానీ ప్రార్థన లేకుండా సంబంధం ఎదుగుతున్నారు, ప్రార్థన సహాయం లేకుండా సంబంధం ఎదుగుతున్నారు, సంబంధాల కోసం ప్రార్థన చేయట్లేదు. మాకు ఒక అమ్మాయి కావాలి లేక ఒక అబ్బాయి కావాలి అనేటువంటిది దేవుని దగ్గర పెట్టట్లేదు, ఆవిడ ప్రార్థన చేయట్లేదు. ఏదైనా కావాలనుకున్నప్పుడు దేవుని సమ్ముఖంలో పెట్టి దేవుని సమ్ముఖంలో నుంచి మనం వెళ్ళాలి. నీకు నువ్వు వెతికేస్తున్నావు, నీ కుమారుడికి నీకు నువ్వు వెతికేసుకుంటున్నావు, దేవుని మీద పెట్టలేదు భారం. నీ కుమార్తెకి నువ్వు వెతికేసుకుంటున్నావు, దేవుని మీద భారం పెడతలేదు, నువ్వు దేవుని అడుగుతలేదు. నీ ఆలోచనతో సంబంధం ఎదుగుతున్నావు, నీ ఆలోచనతో ప్రతిదీర్చి చేస్తున్నావు, అన్ని నీ ఆలోచనలు చేస్తున్నావు, దేవునికి అప్పగించట్లేదు. యేసుప్రభు అంటున్నాడు మొదట ఆయన రాజ్యం నీతిని వేస్తుంది, అవన్నీ నీకు అందరిస్తా. అవి కావాలని పరలోకి తండ్రి తెలుసు, అన్నీ తెలుసు దేవుడికి. మీరు చింతించడం వల్ల మీరు చింతించొద్దు, అనవసరం అది, మీరు చింతించొద్దు. పిల్లిపత్రిక మళ్ళా రండి, పిల్లిపత్రిక 4:6 దేని గురించి చింతొద్దు ఆ మాట మీరు అర్థం చేసుకోండి. దేని గురించి చింతించొద్దు మీరు, కానీ చేయవలసిన పని ఒకటి ఉంది, దేని గురించి చింతించొద్దు. మీరు చూడాలి మాకు ఎలాంటి ఇల్లు కావాలి, మాకు ఎలాంటి అమ్మాయి కావాలి, ఎలాంటి అబ్బాయి కావాలి, ఎలా కావాలి అనేటువంటిది కాదు. ఏం తినాలి, ఏం కొట్టుకోవాలి అని దాని గురించి వద్దు, కానీ ఏం చెయ్యాలి. మీరు దేని గురించి చింతించొద్దు, క్రైస్తవులు దేని గురించి చింతించకూడదు, కానీ ఏం చేయాలి, ఏం చేయాలంటే చెప్పాడు అక్కడ, ఏం చేయకూడదు ఏం చేయాలో చెప్పాడు ఫిలిప్ పత్రికలో. అవును, ప్రతి విషయంలో ఏం చేయాలంటే మీరు ప్రతి విషయంలో ఏం చేయాలంటే మీరు ప్రతి విషయంలో కూడా మీరు ప్రార్థన విజ్ఞాపనం చేయాలి. మీరు ప్రార్థన ప్రతి విషయంలో చింతించకూడదు, కానీ ప్రతి విషయంలో మీరు విజ్ఞాపనం చేయాలి దేవునికి. మీ విజ్ఞాపన కృతజ్ఞత ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞత పూర్వకంగా మీద వాళ్ళు దేవుని తెలియజేయాలి. మీరు చింతించొద్దు. అపొస్తలుడైన పౌలు ఆ ఉత్తరం రాసినప్పుడు, ఫిలిప్ పత్రిక రాసినప్పుడు రోమా జైల్లో సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఆ రోజుల్లో సెంట్రల్ జైలు అంటే అతను ఉత్తరం రాడో తెలియదు, సంతేజ్ చేస్తున్నాయి. కానీ అతను ఏమంటాడంటే ఫిలిప్పి క్రైస్తవులు చాలా విచారించేస్తున్నారట, ఎవరి కోసం, పౌలు గారి కోసం. జైలు ఉండిపోయి గొప్పవాడు, గొప్ప వ్యక్తి, అయ్యో జైలు ఉండిపోయి అనే బాధ ఫిలిప్పి క్రైస్తవుని తినేస్తున్నారు. అందరూ చదువుతున్నప్పుడు చదవండి ఫిలిప్ పత్రిక.
ఎంత పని అయిపోయింది ఆయన చేయలేండి పోయాడు అయ్యో అని పడిపోతున్నారు బాబా. శుభార్త పని అయిపోయింది అనుకుంటున్నారు వాళ్ళు, శుభార్త పని అయిపోయింది అన్నీ అయిపోయి ఇంకేముంది అనుకుంటున్నారు. ఆయన అప్పచెప్పిన పోవాలంటాడు, దేని గురించి చింతపడ్డా. మొదట ఆయన రాజ్యం గీతిని కలపండి, ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పరకున్న మీ విన్నపాలు ఏం చేయాలి, దేవుని తెలియచి. ఈ రోజులందరూ కూడా ఏ టైంకి సీరియల్ వస్తుంది ఎత్తుకుంటున్నారు, ఏ టైంకి ఏ సినిమా వస్తుంది ఎత్తుకుంటున్నారు, మొబైల్ ఏ టైంకి ఏది వస్తుందో ఎత్తుకుంటున్నారు. ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుతారు, ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి. మనకేం కావాలో అన్నీ అనుగ్రహిస్తున్నాడు, అన్ని అనుగ్రహిస్తాడు ఆయన, అన్నీ అనుగ్రహిస్తాడండి. ఏమి కంగారు పడక్కర్లేదు మనకి. అందువల్ల మనం ధనం కూర్చుకుని ఏం చేస్తాం అనేటువంటి అక్కర్లేదండి. నువ్వు కూర్చుకుని డబ్బు కూర్చుకుని ఏ పని చేస్తావో ఆ పనికి కావాల్సినటువంటి దేవుని ఏర్పాట్లు ఉన్నాయి. అందుకు నువ్వు చింతించడం వల్ల నువ్వేమీ చేసిపోయావు. ఎంతమంది క్రైస్తవులు గంటలు ఒక అరగంట ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది క్రైస్తవులు ఒక సమయం తీసుకుని ఎంతమంది క్రైస్తవులు దేవుని వాక్యం చదువుతున్నారు, ఎంతమంది క్రైస్తవులు నేను దేవుని కొరకు ఏం చేస్తున్నానో ఆలోచన చేస్తున్నారు, కొంతమంది ఆలోచన చేస్తున్నారు, భార్య భర్తలు ఆలోచన చేస్తున్నారు ఏం చేయాలి దేవుని కొరకు అని ఆలోచన చేస్తున్నారు. కొంతమంది ఆలోచన లేదు, ఇంకా ఎలా ధనానికి వచ్చానని ఆలోచనే తప్ప దేవుని కొరకు నేనే మనం ఏం చేయాలి, సంఘం కొరకు మనం ఏం చేయాలి, బీదల కొరకు మనం ఏం చేయాలి, ఆ ఆలోచన లేనటువంటి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి చేసి కూడా మాట్లాడుతున్నాడు ఇక్కడ. అలాంటి ఆలోచన అక్కర్లేదు, నీకు ఉద్యోగం ఉంది, దేవుడి నీకు ఉద్యోగం ఇచ్చాడు, లేక నీకు వాళ్ళు ఆటో ఇచ్చాడు, లేదా నీకు ఏదో ఒక ఏదోటి ఇచ్చాడు దేవుడు. దాంట్లో నుంచి నువ్వు దేవుని నువ్వు ధనాన్ని పరలోకంలో కూర్చుకో, కార్యక్రమాలు చేయి, దేవుడు అన్నీ చేస్తాడు. ఎందుకంటే ఆయన నీకు ప్రాణం ఇచ్చినవాడు, దేహాన్ని ఇచ్చినవాడు, అన్నీ ఇచ్చినవాడు, అన్నీ ఇచ్చాడు, దేహాన్ని ఇచ్చాడు, ప్రాణాన్ని ఇచ్చాడు. కనుక అని చెప్తున్నా ప్రార్థనా విజ్ఞాపన చేత ఏం చేయాలండి, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవుని తెలియచేయాలి. దేని ద్వారాగా, ప్రార్థన ద్వారాగా దేవుని తెలియచేయాలి. అప్పుడు ఏడవచనం 4:7 అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయానికి మీ తలంపులకి. ఏ ఆలోచన కూడా క్రైస్తవులారా మీకు మీరు చేసుకోవద్దు, మీ గురించి ఆలోచించేవాడు ఉన్నాడు ఆయనకి అప్పగించండి, మీ గురించి ఆలోచన చేసి జబ్బులు తెచ్చుకోవద్దు. యేసుప్రభు బోధ, మీ కొరకు విచారించవద్దు, మీరు విచారించుకోవద్దు, మీకు కావాలి పరలోకి తండ్రి తెలుసు, అన్నీ మీకు ఇస్తాడు. ఆయన రాజ్యం నీతిని కనుక మనం పాట పడుతున్నాం, నీ నీతి రాజ్, అదేనా ఏంటండి ఆ పాట, నీ నీతి రాజ్యమును పాటింతుమయ్యా, నీ అడుగు జాడలలోన పయనింతుమయ్యా. చూడండి చక్కగా పాట మనం అంచేత ఇక్కడ మనకేం కావాలన్నీ ఇస్తాడు ఆయన. మనం ఆయనకు ప్రార్థన చేయడం, విజ్ఞాపన చేయడం, కృతజ్ఞత తెలియజేయడం, ఈ రెండు చేస్తే మనకేం కావాలన్నీ కురుస్తాడు దేవుడు. నీకు అన్ని కావాలని దేవుడు తెలుసు. అందుకే రాజ్యాన్ని నీతిని వెళ్తామంటాడు. రాజ్యం నీతి అనేది దేవునికి సంబంధించిన దేవుని చిత్తం అనమాట. అది రాజ్యం నీతి అంటే దేవుని చిత్తం వెతకండి, దేవుని చిత్తం మీకు తెలిసినట్టే దేవుని చిత్తంతో ఉండండి. ఇవన్నీ మీకు అనుగ్రహిస్తాడు, అన్నీ అనుగ్రహిస్తాడు. ఈ సమయంలో మరి ఇంతవరకు మీరు మనం విన్న దాంట్లోంచి మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలి, అప్పుడు అవన్నీ మీకు ఇస్తాడు. అంటే అది భూమి మీద దానం పుచ్చుకోవచ్చు, ఎలా పెడితే అలా దానం పుచ్చుకోవాల్సిన అవసరం లేదు మనకి. ఆ ధనాన్ని మన బిడ్డలు పెట్టకూడదు కూడా, అది మనం తినకూడదు కూడా, దాంతో ఏం చేయకూడదు. మనం దేవుడు ఇచ్చిన విధానంలోనే మనం ముందుకు వెళ్ళాలి. అలాగే వెళ్తాకి దేవుడు అన్ని అంకరిస్తాడనే భావాన్ని మనకి 6:9 నుంచి 34 దాకా కనపడుతుంది. మీ అందరికి వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం.